కాకినాడ నుంచి సింహాచలం పాదయాత్ర చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి డిసిబి మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ ఘన స్వాగతం పలికారు. మంత్రి కుర్సాల కనబాబుకి సాలువా కప్పి కొంత దూరం పాదయాత్ర చేశారు. యలమంచి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రేగుపల్లిలో జగనన్న లేఅవుట్ని రాష్ట్ర భవన నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిసిజిబి మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, ఎంపీపీ బోధిపు గోవింద్ పాల్గొన్నారు. వారానికి ఒకరోజు భజన, నెలకొకసారి సామూహిక హారతి నిర్వహించడం మానసిక రుగ్మతను దూరం చేస్తుందని సమరసత ఫౌండేషన్ మండల కన్వీనర్ బివి రమణ అన్నారు. పలు ఆలయాల్లో పర్యటించి భజన మండలి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రచారకులకు గంగాధర్ కొల్లాపుర పాల్గొన్నారు. ఏషియన్ పెయింట్ సంస్థ, అంబుజా సిమెంట్ యాజమాన్యం సంయుక్తంగా మాసీపేటలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాయి. సర్పంచ్ పంచదారుల పైడిరాజు పనులను పరిశీలించారు. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పిహెచ్సి సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఆశావర్కర్ల సహకారంతో పోలియో చుక్కలు వేశారు. విద్యాధికారులు అలేఖ్య, రజని, వైఎస్ఆర్సీపీ నాయకులు కోన లచ్చెన్నాయుడు, నర్మల్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరో రెండు రోజులు ఇళ్ల వద్దకు వెళ్లి శతశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని వైద్యాధికారులు తెలియజేశారు. తిరుమలకి మెరైన్ ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. వీరంతా విధులు నిర్వహించారు. జనసేన సభ్యత్వాన్ని వేగవంతం చేస్తున్నట్టు ఆ పార్టీ నాయకురాలు శ్రీవేణి తెలిపారు. మడుతూరులో జనసేన క్రియాశీల సభ్యత్వాలు చేయించారు. పార్టీ సభ్యత్వం చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని, సభ్యత్వంతో సభ్యులకు రక్షణగా ఉంటుందని చెప్పారు. ఉత్తరాలను చేరవేయడంలో అచ్యుతాపురం ప్రజలకి సుపరిచితుడైన పోస్ట్మ్యాన్ లాల్ పదవీరణ పొందారు. ఎంపీపీ కోన సంధ్య, పోస్టల్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు కోన లచ్చెన్నాయుడు, వెంకయ్యనాయుడు ఆయనకి ఘన సత్కారం అందించారు.